భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం మనలో ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి వాటిని తెలియజేయడానికి డాక్టర్ ఎస్ నరసింహరావు రామానుజన్ గారు మనతో ఉన్నారు మన సందేహాలని అడిగి ఆయన తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఇప్పుడు ఒకే గోత్రం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు చనిపోతారు కదా ఒకే గోత్రం ఉన్న వాళ్ళు అలాంటప్పుడు దూరంగా ఉన్న ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి కాలంలో పిల్లలు ఇక్కడ జన్మించారు పుట్టారు పుట్టినటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అమెరికా వెళ్ళిపోతున్నారు కెనడా వెళ్ళిపోతున్నారు ఆఫ్రికా వెళ్ళిపోతున్నారు వాళ్ళకు ఉద్యోగం దొరికింది అక్కడ వెళ్ళిపోయారు సరే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే పాపం వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో అక్కడికి అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళకి ఎవరు లేరు దిక్కు లేరు మొక్కు లేరు ఎవరికి అంటే ఏ దహన సంస్కారాలు ఏవైతే చేయాలో వారికి ఎవరు లేరు సరే అమెరికా లాంటి దేశాల్లో ఏం చేస్తారంటే ఎవరు లేకున్నా పర్వాలేదు ఆ ప్రభుత్వం వాళ్ళే వచ్చేసారు వారికి దహన సంస్కారం అక్కడ చేస్తారు అమరి విదేశాల్లో ఉంది కానీ మన దేశంలో మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటిదంటే అయ్యా గురువుగారు ఒకవేళ ఒకే గోత్రంతో ఉన్నటువంటి వారు దూరంలో ఉన్నప్పుడు వారికి ఆ వార్త విన్న తర్వాత ఎలా ఉండాలి అన్నటువంటి అంశాన్ని అడిగాను తెలియదు అమెరికా నుంచి ఉన్నటువంటి పిల్లవాడు ఉన్నారు ఇక్కడ రావాలి హైదరాబాద్కి రావాలంటే కనీసం ఇరవై నాలుగు గంటలు రెండు రోజులు పడుతుంది ఆ రెండు రోజుల వరకు మనం ఏమీ చేయలేము సరే ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి బంధువులు వస్తారు దాహన సంస్కారం చేసేస్తారు కానీ అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే తన యొక్క మాతృదేవులైనా కానివ్వండి పితృదేవులు అయినా కానివ్వండి వారి యొక్క ఏదైతే మనం ఇలా ఇక్కడైతే చేస్తున్నామో ఆ యొక్క పరిష్కారం ఏదైతే ఉందో అలాగనే వారు చేయాలి అక్కడ ఉదాహరణకు ఏంటంటే పిండాలను వదలడం అంటారు పిండాలు చేయడం పిండాలు చేయడం మనం ఎప్పుడు చేస్తాం ఎప్పుడు ఇది మన ఏది పిత్ర పక్షంలో మనం చేస్తుంటాం అప్పుడు ఫర్ ఉదాహరణకి ఏంటి అంటే ఈ కాలంలో ఈ వైశాఖ మాసంలో చనిపోయారు ఇక్కడ చనిపోయినటువంటి దుర్వార్త ఎప్పుడైతే విన్నా అనంతరం ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బొంబాయిలో ఉంటారు కలకట్టాలో ఉంటారు వాళ్ళు ఏం చేయాలంటే తప్పకుండా ఏవైతే ఉండో శౌచం అంటారు ఐదు రోజుల వరకు పదకొండు రోజుల వరకు ఏదైతే దీపారాధన మన ఇళ్ళలో చేస్తుంటాం సామాన్యంగా దీపారాధన అంటే చనిపోయినటువంటి ప్లేస్లలో మూడు రోజులు కానివ్వండి దశ దిన కర్మకు కానివ్వండి అలా అక్కడ కూడా వారు చేయాలి అక్కడ కూడా వారు ఏ ఇక్కడ జరుగుతుందో అంటే ఏం చేయాలన్నటువంటి గురువుగారు అన్నటువంటి అంశం చెప్పారు కదా అశౌచం అంటారు దాని దేవాలయాలకు వెళ్ళకూడదు ఒకటి శుభ కార్యక్రమాలకు వెళ్ళకూడదు రెండవది మూడవది ఏంటి అంటే వారికి వారి పేరు మీద మనం దాన ధర్మాలు చేయాలి దూరంలో ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే వారి పేరు మీద ఎవరి తండ్రి కానివ్వండి తల్లి కానివ్వండి లేదా వారి కుటుంబంలో ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ యొక్క ఏ అయితే ఉందో పది రోజుల వరకు మనకు శాస్త్రం ఏదో ఏం చెప్తుందంటే మనకు పది రోజులు చేయాలి పది రోజులు కాకుంటే కనీసం ఐదు రోజులు కనీసం ఐదు రోజులైనా కానివ్వండి ఆ సోచం ఏ అయితే ఉందో దాన్ని మనం పట్టాలి దానికోసం చేయాలి అప్పుడే మనకు దాని యొక్క ఫలితం ఉంటుంది లేదు గురువుగారు నేను చేస్తున్నాను అది మొత్తం అవసరం లేదంటే దాని యొక్క పరిణామాలు వ్యతిరేకంగా ఉంటాయి వ్యతిరేకం ఏమి ఉంటుంది అంటే ఒకవేళ నా పిల్లవాడు నేను చేసిన అనంతరం నాకు జ్ఞాపకం చేయడం లేదు నన్ను జ్ఞాపకము చేయడం లేదు అన్నటువంటి వారి యొక్క ఆత్మ ఏమవుతుంది దుఃఖంతో ఉంటుంది అన్నమాట కావున వారి యొక్క ఆత్మను సంతోషపెట్టడానికి మనం ఏం చేయాలంటే కనీసము ఐదు రోజులు అందుకే రాజకీయ నాయకులు కూడా లేదంటే గొప్ప ఋషులందరూ కూడా చనిపోతే మనం ఏం చేస్తామంటే కనీసం కనీసం మూడు రోజులు ఆ ధ్వజం భారతీయ ధ్వజమే అయితే ఉంటుందో కిందికి తింపేస్తారు అనగా మన దేశానికి ఇంతవారు శ్రమ చేశారు వారి కోసం మనం అందరం కూడా కనీసం ఏం చేయాలి వారి కోసం మనం ప్రార్థన చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే అలా చేస్తారు కావున ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం ఐదు రోజులు అంటున్నారు కనీసం ఐదు రోజులన్నా వారి యొక్క ఆత్మకు శాంతి కొరకు మనం దాన ధర్మాలు చేయాలి దేవాలయాలకు వెళ్ళొచ్చు శుభ కార్యక్రమాలకు వెళ్ళొద్దు ఉద్యోగాలు చేసుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు దూరంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా తమ యొక్క కుటుంబంలో చనిపోయినటువంటి వారి కోసం ప్రార్థన మాత్రం తప్పకుండా చేయాలి భగవంతునితో స్వామి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలి అన్నటువంటి విషయాన్ని మాత్రం మరవ వద్ద